ఈ రోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని మొదటి పాఠం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశంలోని గోళాకార దర్పణాలు వాటి రకాలు గోళాకార దర్పణాలకి లంబాన్ని ఎలా గీయాలి వక్రత కేంద్రము వక్రత వ్యాసార్థము ధ్రువము వీటిని గుర్తించడం ఎలా అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం చూడండి గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం దర్పణాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుని ఉన్నాం కదా ఒక్కసారి మీరంతా కూడా మరి దర్పణాలకు సంబంధించినటువంటి విషయాలను జ్ఞాపకం తెచ్చుకోండి దర్పణాలు ఎక్కడెక్కడ వినియోగించే వాళ్ళం ఒకసారి ఆలోచించండి రైట్ వెరీ గుడ్ మనం తల దువ్వుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తాం దాన్నే మనం ఏమంటున్నాం అంటే సమతల దర్పణంగా చెప్పుకుంటున్నాం సమతల దర్పణాన్ని తల దువ్వుకోవడానికి ఉపయోగిస్తాం ఇంకా వాహనాలలో కూడా ఉపయోగిస్తాం కదా కరెక్ట్ వెరీ గుడ్ వాహనాలలో కూడా వెనక నుంచి వచ్చేటువంటి వాహనాన్ని గమనించడానికి వాహనానికి దర్పణం అమర్చబడి ఉంటుంది ఇంకా ఎక్కడెక్కడ ఈ దర్పణాలను ఉపయోగిస్తున్నామో ఒకసారి ఆలోచించండి రైట్ సెలూన్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నాం ఇంకా కారు హెడ్లైట్లలో ఉపయోగిస్తున్నాం ఇంకా ఆలోచించండి మైక్రోస్కోపుల్లో ఉపయోగిస్తున్నాం టార్చ్ లైట్లలో కూడా ఉపయోగిస్తున్నాం మరి ఈ దర్పణాలకు సంబంధించి ఇంకా ఏమైనా పదాలు కొత్త పదాలు సైంటిఫిక్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సైన్స్కి సంబంధించిన పదాలు గుర్తుకు వస్తున్నాయేమో గమనించండి రైట్ ఇవి కొన్ని నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి కొన్ని దర్పణాలు మిథ్యా ప్రతిబింబాలను కూడా ఏర్పరుస్తాయి వెరీ గుడ్ ఇంకా ఇందులో పతన కిరణాలు ఉంటాయి పరావర్తన కిరణాలు ఉంటాయి అంటే దర్పణం మీద పడినటువంటి కిరణాలని పతన కిరణాలని దర్పణం పైన పడ్డ తర్వాత వెనుకకు మరలి వచ్చినటువంటి కిరణాలని పరావర్తన కిరణాలు అంటారని వెరీ గుడ్ ఇంకా వావ్ ఇందులో ప్రధానాక్షము ధ్రువము నాభి వక్రత కేంద్రము మొదలైనటువంటి పదాలను ఉపయోగిస్తాం ఇంకా గుర్తుకు తెచ్చుకోండి పతన కోణము పరావర్తన కోణము లంబము అనేవి ఉంటాయి సో దీని ద్వారా మీరు పతన సూత్రాలను కూడా గుర్తు చేసుకోవచ్చు కదా కాబట్టి విద్యార్థులంతా మనకు దర్పణాలకు సంబంధించి ఇన్ని అంశాలు తెలిసి ఉన్నాయి మరి ఈ దర్పణాలన్నీ ఒకే మనం వాడుకలో ఉండే దర్పణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయా మరి సమతల దర్పణాలకు వర్తించేటువంటి నియమాలన్నీ కూడా మరి గోళాకార దర్పణాలకు వర్తిస్తాయా చూద్దాం సో సమతల దర్పణాల్లో మనం ఇంతకు ముందు తరగతుల్లో కాంతి పరావర్తనం జరుగుతుందని మరి ఆ పరావర్తన నియమాలు అనేటువంటి తెలుసుకుని ఉన్నాం కదా ఒక్కసారి కాంతి పరావర్తన నియమాలను జ్ఞప్తికి తెచ్చుకోండి విధంగా ఒక సమతల దర్పణానికి లంబాన్ని గీయాలంటే చాలా సులభం లంబం గీయవచ్చు సమతలంగా ఉంటుంది కాబట్టి కానీ మరి అదే గోళాకారంగా ఉండేది లేదా వక్రతలానికి లంబం గీయాలంటే ఎలా మీరు వృత్తానికి సంబంధించినటువంటి ఒక భావాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మరి కాంతి సమతలాలపై పడ్డప్పుడు పరావర్తనం చెందింది మరి గోళాకారంగా అంటే ఒక వక్ర తలాలపై పడ్డప్పుడు కూడా మరి అవి ఏ విధంగా పరావర్తనం చెందుతాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం పూర్వ తరగతుల్లో కాబట్టి ఈ గోళాకార దర్పణాలు ఎన్ని రకాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి అదేవిధంగా ఈ గోళాకార దర్పణాల్లో కాంతి పరావర్తనం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని ఈరోజు పాఠంలో మనం చర్చిద్దాం మరి చూడండి స్క్రీన్ గమనించండి ఒక సమతల ఫోమ్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఇది ఒక సమతలంలో ఉన్నటువంటి ఫోమ్ ఇది ఇది మనం ఎలా అంటే అలా వంపుకునే అవకాశం ఉంటుంది చతురస్రాకార ఇది దీర్ఘచతురస్ర ఘన దీర్ఘఘన ఆకారంలో ఉంది ఫోమ్ దానిపైన చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటివి గుర్తించండి పరిశీలించండి ఇవన్నీ రైట్ మీరు ఊహించినట్టుగా కూడా ఇవన్నీ కూడా గుండుసూదులు ఈ గుండుసూదులు మరి ఈ తలానికి ఏ విధంగా ఉన్నాయి ఊహించండి ఏ విధంగా గుచ్చబడి ఉన్నాయి ఊహించండి చూడండి గుండుసూదులు తలానికి లంబంగా గుచ్చబడి ఉన్నాయి చూడండి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది లంబంగా గుచ్చబడి ఉన్నాయి అంటే ఒక సమతలానికి లంబం గీయడం అంటే చాలా సులభం లంబంగా ఒక రేఖ గీసినట్టయితే గీయడం ఈజీ సులభం మరి ఈ రేఖలన్నీ ఆ సమతలానికి లంబములు మరి మనం ఒక గోళాకారం తీసుకున్నట్టయితే దానికి లంబాలు ఎలా గీయాలి ఒకసారి ఈ కృత్యాన్ని చేద్దాం మనం చూడండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫోమ్ని కొద్దిగా గుండుసూదులు ఉన్నటువంటి వైపుకు వంపే విధంగా వంపడానికి ప్రయత్నించిద్దాం చూడండి స్క్రీన్ పైన చూడండి గమనించండి బాగా పరిశీలించండి ఆ గుండుసూదులన్నీ కూడా
ఎక్స్టెండ్ చేసినట్టయితే, వాటిని ద్వారా ఒక లైన్స్ గీసినట్టయితే, అవన్నీ కూడా ఒక బిందువు దగ్గరికి వచ్చేలా కేంద్రీకరించే విధంగా మనకు కనిపిస్తున్నాయి. బాగా గమనించండి, కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక కేంద్రం ఏర్పడింది. ఇది ఇవన్నీ కూడా అంటే ఈ కేంద్రం నుంచి ఈ వృత్తం పైకి లేదా ఈ వక్రత పైకి గీసినటువంటి ఈ లైన్స్ అన్నీ కూడా దాని యొక్క లంబాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని ఎలా గీయాలి అనేటువంటి చూద్దాం. మరి విద్యార్థులు దీన్ని ఇలా లోపల వైపుకు వంపితే ఈ విధంగా వచ్చాయి కదా, ఇలా బయటి వైపుకి వంపితే అంటే కుండు పిండులు లేని వైపు భాగం వంపినట్టయితే ఏమవుతుందో మరి ఆలోచించండి, ఏ విధంగా ఉండవచ్చు చూడండి, పరిశీలించండి స్క్రీన్ని జాగ్రత్తగా. చూడండి ఈ ఫోమ్, అదే ఫోమ్ని, దీర్ఘచతుష్టాకార ఫోమ్ని గుండు సూది ఉన్న వైపు ఉబ్బెత్తుగా లోపల వైపు గుంతల వచ్చే విధంగా మనం దీన్ని ఓపెన్ చేశాం. ఇవి ఏ విధంగా వస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఒక బిందువు నుంచి బయటికి వెళ్ళే తట్టుగా, ఒక బిందువు దగ్గర నుంచి కిరణాలన్నీ బయటికి వెళుతున్నట్టు, ఒక కాంతి వస్తున్నట్టు భావిస్తే ఒక బిందువు నుంచి కిరణాలన్నీ ఈ విధంగా వికేంద్రీకరణ జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. డైవర్జెంట్ అంటాం. ఈ విధంగా ఒకే దగ్గరికి రావడాన్ని కన్వర్జెంట్, కేంద్రీకరించడం. ఇవి ఒక కేంద్రం నుంచి విడిపోతూ ఉన్నాయన్నట్టు, కేంద్రం నుంచి విడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మరి వీటి అన్నిటి కూడా మనం గమనించినట్టయితే దీన్ని మనం వక్రత కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ వక్రతకు చూడండి, ఇక్కడ ఈ లోపల వైపు వంబుబడి ఉన్నటువంటి తలాన్ని మనం పుటాకార తలము అంటున్నాం. అదేవిధంగా ఈ పై వైపుకు బోలుగా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఈ తలాన్ని మనము కుంభాకార తలము అని చెప్పి చెప్తున్నాము. చూడండి, సో సమతల ఫోమ్ ముక్కను తీసుకొని ఒక వైపు వంచి గుండు సూదులు పెట్టి గమనించినట్టయితే మనకి ఏం జరిగింది, ఇక్కడ లోపల వైపు పంపినప్పుడు అవన్నీ ఒక బిందువు దగ్గర కేంద్రీకరించే విధంగా, అదేవిధంగా గుండు సూదులను ఉన్న వైపు ఉబ్బెత్తుగా వచ్చే విధంగా పంపినట్టయితే అవన్నీ కూడా ఒక బిందువు నుంచి దూరంగా వెళుతున్నట్టుగా మనకు కనిపి. సో మరి ఈ స్క్రీన్ని పరిశీలించండి. ఇక్కడ చూడండి, గోళాకార దర్పణాలను తయారు చేయడానికి మరి గాజు పలకని ఎలా సేకరిస్తారు. గాజు పలకనే కాదు, మనం అక్రోలిక్ వంటి పదార్థాలు కూడా తీసుకునవచ్చు, ఏదైనా ట్రాన్స్పరెంట్ పదార్థాన్ని తీసుకునవచ్చు. కానీ ఏంటంటే మనం గాజు పలక తీసుకుంటే దానికి వెనక పూత అనేటువంటిది సరిగా వస్తుంది కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకుంటాము. సో ఒక దాని యొక్క కేంద్రం మరియు వక్రత వ్యాసార్థం వాటన్నిటిని కూడా మనం ఎలా గుర్తించాలి, మరి వక్రతలానికి లంబాన్ని ఎలా గీయాలి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఇది ఒక గోళాకార బాలు అని ఊహిస్తే, చూడండి ఇక్కడ దీని యొక్క కేంద్రం ఇది, ఇక్కడ చూడండి ఇది వ్యాసార్థము. ఇందులో నేను కొంత భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఈ భాగాన్ని నేను కట్ చేసేస్తాను. చూడండి ఈ భాగాన్ని కట్ చేసేస్తాను. కానీ మనకి ఏ భాగం మిగులుతుంది, ఈ ఒక్క భాగమే మిగులుతుంది. అప్పుడు చూడండి, గమనించండి స్క్రీన్ జాగ్రత్తగా, సేమ్ ఈ పెద్ద గోళంలో నుంచి ఆ పెద్ద భాగాన్ని కట్ చేసేసాం, మనకు ఈ చిన్న వక్రత భాగం మిగిలింది. అందులో ఈ మిగిలినటి భాగాన్ని మనం వక్రత అంటున్నాం. అంటే ఆ పెద్ద గోళంలో నుంచి కత్తిరించి పెట్టుకుంటు, ఒక బాల్ కనుక తీసుకున్నట్టయితే ఆ బంతిలో ఒకవైపు మనం కట్ చేస్తే ఈ విధమైనటువంటి ఆకారంలో ఉండేటువంటి వస్తువు మనకు లభిస్తుంది. చూడండి, ఆ పెద్ద గోళం యొక్క వ్యాసార్థము ఈ చిన్న వక్రత వ్యాసం దానిలో నుంచి కత్తిరించబడింది కాబట్టి, సేకరించింది కాబట్టి దీని వ్యాసార్థము సమానం. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పూర్తి గోళము యొక్క కేంద్రము మరియు అదేవిధంగా ఈ వక్రత యొక్క కేంద్రం రెండు కూడా సమానం. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చూడండి, గోళము గోళంలో నుంచి సేకరించినటువంటి భాగం, గోళం యొక్క కేంద్రకము మరియు గోళం వ్యాసార్థము, ఈ మనం సేకరించిన వ్యాసార్థము మరియు కేంద్రం రెండు కూడా ఒకటి. సో మరి ఈ విధంగా మరి ఇందులో ఈ అంశాన్ని ఈ కృత్యం ద్వారా చూడండి, మనమే ఇక్కడ వ్యాసార్థము ఎలా ఉంది, మరి అదేవిధంగా ఈ గోళ వ్యాసార్థానికి సంబంధించి లోపల వైపు ఉన్నటువంటి భాగము పై వైపు ఉన్నటువంటి భాగాలు ఏమున్నాయి చూద్దాం, పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ ఒక వృత్తాకారంగా తీసుకున్నాను నేను, ఇక్కడ ఆకారాన్ని గోళమే కానీ దీన్ని నేను వృత్తాకారంగా తీసుకున్నప్పుడు, ఒక ఉపరితలాన్ని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ వృత్తాకారం, మనకి 9వ తరగతిలో వృత్తాకారానికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ స్పర్శరేఖ గీశాం, అంటే వృత్తాన్ని ఈ రేఖ ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ వెళుతుంది. రెండు బిందువుల దగ్గర ఖండిస్తే ఖండన రేఖ అంట, అప్పుడు వృత్తం రెండు భాగాలుగా విడిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, వృత్తాన్ని ఒకే ఒక బిందువు దగ్గర ఇది ఖండించింది. సో ఈ విధంగా వృత్తానికి ఒకే ఒక బిందువు దగ్గర ఆనుతూ తాకుతూ వెళ్ళేటువంటి రేఖను మనం ఏమంటామంటే ఆ వృత్తానికి స్పర్శరేఖ, స్పర్శించడం అంటే తగులుకుంటూ వెళ్ళడం అని అర్థం. ఒకే బిందువు దగ్గర స్పర్శించుకుంటూ వెళుతుంది. మరి ఇక్కడ ఈ వ్యాసార్థము ఈ స్పర్శరేఖ రెండింటి మధ్యలో కోణం ఎంత ఉందో కొలుద్దాం. చూడండి, ఒక కోణం కొలవాలంటే మనం కోణం అని తీసుకుంటాం. చూడండి,
చూడండి కోణమానంలో చూస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 90 డిగ్రీలు. అంటే ఎప్పుడైనా సరే వృత్త వ్యాసార్థం అనేటువంటిది ఆ స్పర్శ బిందువు దగ్గర గీసినటువంటి వ్యాసార్థానికి 90 డిగ్రీలు అంటే లంబముగా ఉంటుంది అన్నట్టు అర్థం. అంటే ఇది లంబముగా ఉంటుంది అంటే మనం గోళాకారాలకి లేదా వక్రతలానికి లంబాలు గీయాలంటే స్పర్శరేఖ నుంచి 90 డిగ్రీల రేఖని వ్యాసార్థాన్ని కలుపుతూ గీసినట్టయితే అక్కడ మనకు ఆ వక్రతలానికి లంబాలు గీసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఈ అంశాన్ని గమనిద్దాం. మరి మనం సేకరించిన ముక్కను తీసుకుందాం, ఆకారాన్ని తీసుకుందాం, వక్రతల ఆకారం. ఇందులో చూడండి, ఇందులో ఇది వక్రతలం, దీని వ్యాసార్థం కూడా ఇదే, దీని యొక్క కేంద్రకం ఇది గోళ కేంద్రకం, గోళ కేంద్రకమే ఈ వక్రత కేంద్రకం. సో ఇక్కడ కూడా స్పర్శరేఖ గీసాం, ఇక్కడ కూడా కోణం ఎంత ఉందో పరిశీలించండి అందరు కూడా జాగ్రత్తగా. వెరీ గుడ్, ఎంత ఉంది 90 డిగ్రీలు. అంటే ఇక్కడ గోళానికి మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే చెక్ సరిచూసామో ఇక్కడ కూడా ఇది 90 డిగ్రీలు. అంటే వృత్తానికి స్పర్శరేఖ 90 డిగ్రీలుగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ వక్రతలాన్ని కూడా తీసుకున్నప్పుడు ఇది కూడా 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఈ విధంగా మనం వక్రతలాలకి లేదా మనం సేకరించినటువంటి ఏదైతే వక్రతలం ఉందో దానికి మనం 90 డిగ్రీల వల్ల లంబాలను గీయడానికి ప్రయత్నం చేయవచ్చు. మరి ఇంకొక స్లైడ్ని మనం గమనిద్దాం, జాగ్రత్తగా పరిశీలన చేయండి ఏం వస్తుందో. చూడండి ఇక్కడ ఇంకొక సేమ్ అదే వక్రతలం, వ్యాసార్థము. ఇప్పుడు చూడండి, గమనించండి, ఏం గమనించారు, ఇందులో రెండు వక్రతలాలు కనిపిస్తున్నాయి, రెండు వక్ర రెండు ఒక సారీ రెండు స్పర్శరేఖలు. ఈ వక్రతలానికి ఇటువైపు ఒక స్పర్శరేఖ, ఇటువైపు ఒక స్పర్శరేఖ ఉంది. ఇప్పుడు చూద్దాం, మరి ఈ స్పర్శ బిందువు నుంచి దీనికి లంబాలను గీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, లంబం చేయాలంటే ఈ స్పర్శరేఖ వెంబడి కోణమాన్ని ఈ విధంగా అమర్చి 90 డిగ్రీలు ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక గీతను గెలుచు. గమనించండి, గీత వస్తుంది, ఇక్కడ ఒక రెడ్ కలర్లో ఒక గీత మనం గీసాం ఇక్కడ. ఇది లంబము, ఇప్పుడు ఇది లంబము గీసండి. ఈ వక్రతలానికి ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి గీసినటువంటి గీత లంబము. ఓకే, చూడండి ఈ విధంగా లంబాన్ని గీయాలి. మరి అదేవిధంగా దీనికి కూడా మనం ప్రయత్నం చేద్దామా? రైట్, ఇప్పుడు కూడా స్పర్శరేఖ తీసుకున్నాం, స్పర్శ బిందువు దగ్గర కోణమాన్ని ఏర్పాటు చేసాం. గమనించండి, ఇక్కడ రెడ్ కలర్లో ఒక లంబము గీసాము. ఈ విధంగా ఎక్కడైతే వక్రతలానికి మనం లంబాలు గీయాలో ఆ బిందువు దగ్గర ఆ బిందువుని ఎంపిక చేసుకొని దానికి ఒక స్పర్శరేఖ గీసుకొని ఆ స్పర్శరేఖ నుంచి 90 డిగ్రీలతోటి వ్యాసార్థాన్ని కలుపుతూ గీసినట్టయితే అది మనకి ఆ వక్రత తలానికి లంబాలు గీసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా లంబాలు అనేటువంటిది గీద్దాం. చూడండి, వ్యాసార్థము లంబం 90 డిగ్రీలు స్పర్శరేఖతో. మరి వీటిని మనం ఏముంటున్నాం ఇక్కడ లంబము. చూడండి ఇక్కడ లంబము, ఇది ఒక లంబము, ఇది చూడండి వ్యాసార్థము, ఈ కేంద్రము మరియు వృత్త పరిధి మీకు గీసినటువంటిది వృత్త కేంద్రము. అదేవిధంగా ఇక్కడ వక్రత కేంద్రము, అంటే ఈ వక్రతలాన్ని ఉపయోగించి మనం దర్పణం చేసినట్టయితే ఆ వక్రతల దర్పణం యొక్క వ్యాసార్థము, వక్రత వ్యాసార్థము క్యాపిటల్ ఆర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా గీసినటువంటి వీటిని లంబాలు తీసుకుంటాం. అంటే ఒక దర్పణం మీద ఈ రేఖలను కనుక మనం కాంతి కిరణాలుగా ఊహించినట్టయితే ఒక దర్పణం మీద పడ్డటువంటి కాంతి కిరణాలకు కాంతి ఎక్కడైతే బిందువుల వద్ద పతనం చెందుతుందో ఆ పతనం చెందినటువంటి బిందువుల ద్వారా లంబాలు గీసినట్టయితే అవన్నీ ఎక్కడ కలుసుకుంటాయి, మనకు అవన్నీ కూడా ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి. ఆ బిందువు మనం ఈ వ్యాసార్థాన్ని గనక మనం దీన్ని పొడిగించినట్టయితే రెండు వైపులా దీనినే మనం ప్రధాన అక్షంగా తీసుకుంటాం, ప్రధాన అక్షముగా. ఈ ప్రధాన అక్షం దగ్గర ఈ లంబాలన్నీ కూడా కలుస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయి, వక్రత కేంద్రం వద్ద కలుస్తున్నాయి. అంటే లంబాలన్నీ వచ్చి కలిసేటువంటి బిందువుని వక్రత కేంద్రంగా మనము తీసుకునవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఇంకొక స్లైడ్ని పరిశీలన చేద్దాం. చూడండి ఏం గమనించారు, రైట్, మనం ఇంతకుముందు సేకరించినటువంటి ఆ గోళంలో నుంచి సేకరించినటువంటి వక్రతలము. చూడండి ఇందులో ఇలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి పైవైపు తలాన్ని చూడండి, ఇరువైపు తలాన్ని మనం దీన్ని కుంభాకార కుండలాగా, కుండకు బయటికి ఎలా ఉంటుంది అలా కుంభాకార తలము అంటాం. ఈ లోపల వైపు గుంతలాగా ఉంది కదా ఈ తలం, ఈ తలాన్ని మనము పుటాకార తలము అంటాం. తలము ఇది కుంభాకార తలము, పుటాకార తలము. అంటే ఈ ఆకారాన్ని ఉపయోగించి మనం కుంభాకార దర్పణం తయారు చేయాలా, పుటాకార దర్పణం తయారు చేయాలా అనేటువంటి దాన్ని బట్టి మరి దీనికి పూత అనేటువంటిది పూస్తాం. చూడండి ఇప్పుడు మనం ఒక పుటాకార దర్పణాన్ని తయారు చేద్దాం. పుటాకార దర్పణం తయారు చేయాలంటే చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, ఇది పుటాకార దర్పణం, ఈ చిన్న చిన్న గీతలుగా గీసినటువంటిది, ఇది షేడ్ చేయబడిన భాగాన్ని సూచిస్తుంది. మనం ఇప్పుడు రాబోయేటువంటి కిరణ చిత్రాల్లో
పుటాకార దర్పణము అంటే ఈ విధంగా ఒక వక్రతలం తీసుకొని దానికి ఈ విధంగా ఒకవైపు షేడ్ చేస్తాము. పూత పూసిన ఈ షేడ్ చేసిన భాగము పూత పూసిన భాగము. ఈ షేడ్ చేయనటువంటి రెండవ భాగం చూడండి, ఇది పుటాకారంలో ఉంది. అంటే పుటాకార దర్పణం అంటే పుటాకార తలము పరావర్తన తలముగా ఉపయోగపడేటువంటిది పుటాకార దర్పణము. ఈ విధంగా మనం రెండు ఒక భాగాన్ని కుంభాకార తలాన్ని షేడ్ చేశామంటే పూత పూసాం, దానికి పూత పూయడం వల్ల మనకి పుటాకార దర్పణం అనేటువంటిది ఏర్పడింది. చూడండి,